Okay, so Maa Sudarshan garini invite chestunnam, Maa Pan India star ni. మరి కోకో కోల పెప్సి ఆయనకు లేదా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గోపాల్ బాబు సోషల్ స్టార్. ఓకే దివి మిమ్మల్ని రీల్ చేస్తాం, చూసుకొని మాట్లాడండి జాగ్రత్తగా. లేదు చేస్తున్నారు ఆల్రెడీ. లేదు చాలా చేశారు నిజంగా. ఇప్పుడు రీల్స్ 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 కాంట్రవర్సీ ఎక్కడో లేవు, ఎక్కడో వచ్చారు. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. మామూలుగా నాకు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఫోన్ రావడం, ఫోన్ వచ్చింది, ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది. సౌజన్య గారి కాడి నుంచి ఫోన్ వచ్చింది, ఫోన్ రావడం అప్పటికి కమిట్ అయిపోయాం ప్రాజెక్ట్. హలో సుదర్శన్, ఇది ఈ ప్రాజెక్ట్ చీరాల్లో జరుగుతుంది, ప్రాంప్టింగ్స్ ఏమి ఉండవు, స్క్రిప్ట్ పంపిస్తాను, మొత్తం చూసుకొని రండి షూటింగ్ అన్నారు. నేను ఆ వాయిస్ అవి వినగానే బుక్ అయిపోయాం మనం, అవుట్డోర్కి వెళ్ళి చిల్లు అవుదాం అనుకుంటే ఇంత రష్గా మాట్లాడుతుంది అనుకున్నాను. సెట్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అంటే ఎప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారో అలా ఉన్నారు సౌజన్య గారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా పనిచేసాం. సౌజన్య గారు కానీ, రమేష్ గారు కానీ, ఉమేష్ గారు, మన శ్రీవాసు డైరెక్షన్ టీం మొత్తం, ఇంకా జీ టీం అంటే అనురాధ గారు, రాధా గారు, సుహాస్ భయ్ నాకు ముందు నుంచే తెలుసు, చైతన్య గారు, మొత్తం మన కిరణ్ భయ్య టీం అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను ఆడుతూ పాడుతూ చేసాము సినిమా అయితే. నెక్స్ట్ యాక్ట్రెస్తో ప్రొడ్యూసర్ గారు పంపి గారు, పంపి గారిని మర్చిపోలేము. ఈ ప్రాజెక్టు తర్వాత ఆయనతో కలిసి పనిచేసినా చేయకపోయినా, ఎందుకంటే 15 డేస్ పనిచేస్తే 15 డేస్ ఇంటికాడి నుంచే ఫుడ్ వచ్చేది, రకరకాల ఫుడ్లు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. మనకి క్యారెక్టర్ అటు ఇటు ఉన్నా పర్లేదు, ఫుడ్ బాగుంటే మాత్రం అలా గుర్తుండిపోతారు. పంపి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే యాక్ట్రెస్, మా కో యాక్ట్రెస్ మా డాడీ కోదండం, నిజంగా ఆయన నాకు చాలా చాలా కనెక్ట్ అయ్యాడు, ఎందుకంటే మా నాన్న కూడా అలాగే తిడుతుంటాడు. ఆయన చాలా న్యాచురల్గా తిట్టేవాడు, సాయంత్రం అయితే ప్రేమగా మాట్లాడేవాడు రూమ్లో, ఉదయం డే షూట్ అంతా తిట్టేవాడు. అలాగే రామరాజు గారు, అమృతోవాస్ గారు, దీంట్లో పనిచేసిన ప్రతి యాక్టర్తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, కానీ ఏదో చాలా సినిమాలు చేసిన అంత క్లోజ్గా ఉన్నాము. అలాగే సుశాంత్ గారు, సుశాంత్ గారితో అయితే ఫస్ట్ రోజు నుంచి నేను మొహమాట పడుతూనే ఉన్నాను. సార్ నేను ఈ డైలాగ్ చెప్తానండి, నేను కాలు ఇలా పెడుతుంటానండి, నీకు నచ్చినట్టు చేయబ్బా, ఎందుకు సిగ్గుపడతావని. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీతో నేను ఫస్ట్ టైం కలిసి పనిచేస్తున్నాను. అలాగే ప్రియానంద్ గారు, ఫస్ట్ సినిమా హీరోయిన్ లాగే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు, చాలా సపోర్టివ్గా. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అదే చెప్తున్నా, క్షమించండి అని చెప్పి వాళ్ళకి చెప్పి నెక్స్ట్ దివి గురించి చెప్తాను. వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరికీ థ్యాంక్స్ అండి. దివి దివి నన్ను చాలా సపోర్ట్ చేసింది క్లైమాక్స్లో. అలాగే లావణ్య గారు, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు, మాతో పాటు ఫ్రెండ్స్ క్యాడల్ చేసిన పుష్ప, అప్పు, సందీప్, అందరూ చాలా చాలా హ్యాపీగా చేసాము. అందరం మళ్ళీ అందరం కలుద్దాం, ఎందుకంటే ఈ మెమరీస్ అలాగే ఉన్నాయి. మిత్ర కానీ ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారికి థ్యాంక్ యూ. కోదండం గారు లాయర్ కదా, ఇది ఎప్పుడు ప్రాబ్లం ఏదైనా వస్తే మీకు ఫ్రీగా కేసు సాల్వ్ చేస్తారు. అంటే మా వంశీ గారు కేసు సాల్వ్ చేస్తారు తెలియదు, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా మీ కేసు సాల్వ్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే రాకూడదని కోరుకోవాలి. డిఓపీ గారు అరవింద్ గారు రెమో అది లిస్ట్ పెద్ద, ఆయన తమిళ ఆయన నాకు తెలియదు కదా, ఆయన ఏమో తెలుగులో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ముందే నాకు చెప్పాలి కదా, మా శ్వేత కూడా చెప్పలేదు. ఓకే